హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెస్ ఆస్ట్రాలజీ. మనము మంత్లీ వీడియోస్, మంత్లీ ప్రిడిక్షన్స్ చూస్తున్నాం. ఇది మే మంత్, మే నెల ఎలా ఉండబోతోంది అన్ని రాశుల వాళ్ళకి, మేషం నుంచి మీనం వరకు ఉన్న అన్ని రాశులకి ఈ మే నెల ప్రిడిక్షన్స్ అనేవి చూద్దాం. ఓకే, మేషరాశి వాళ్ళకి ఈ నెల చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గోచారం ప్రకారం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వ్యాపారంలో ఉంటే వృద్ధి జరగడానికి అవకాశం, వ్యాపార వృద్ధి, కొత్త ఆపర్చునిటీస్ బాగుంటాయి. అలానే పిల్లలు కూడా, మేషరాశి వాళ్ళ పిల్లలు మంచి పర్సంటేజ్లో ఇప్పుడు కనుక అంటే మేలో వచ్చే రిజల్ట్స్ మంచి పర్సంటేజ్లో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది, గుర్తింపు అనేది వస్తుంది. అట్లానే కాలేజెస్లో అడ్మిషన్స్ వీటి కోసం, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ రిలేటెడ్ అంటే వృత్తి విద్యా కోర్సులు, లైక్ ఆల్ కైండ్ ఆఫ్ ఇంజనీరింగ్స్, మనకి అది ఐఐటి కానివ్వండి లేకపోతే ఏ కైండ్ ఆఫ్ అయినా కూడా, ఇలాంటి మెకానికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో వాళ్ళకి సీట్స్ రావడానికి చాలా మంచి, అంటే మంచి కాలేజెస్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు కనుక ఈ కౌన్సిలింగ్ అని ఇదంతాను మే లోపల కంప్లీట్ అయ్యేది, లేదు ర్యాంకింగ్స్ మేలో డిక్రేలేట్ అయితే కనుక ఎక్సలెంట్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే మేష రాశి వాళ్ళు కొంత అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది, అది కూడా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లైక్ మనకి చూడండి కొంతమంది ఇప్పుడు టీనేజెస్ కానీ లేకపోతే కొంత ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా లేడీస్ జెంట్స్ పిగ్మెంటేషన్ అని లేకపోతే బ్యూటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటారు కదా, దానికి అవకాశం ఉంటుంది. అలానే ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, అంటే కొంత హాస్పిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఈ మంత్ మీకు కనిపిస్తోంది. కాకపోతే ఈ మిగిలినవన్నీ కూడాను లైక్ ఫైనాన్షియల్గా బాగుంటుంది, స్టేబుల్గా ఉంటుంది, దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి మోస్ట్లీ అందరికీ కొంచెము అవకాశం ఉంది. అలానే మీరు ఫుడ్ హ్యాబిట్స్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి, ఎందుకంటే మీకు మీ రాశి నుంచి రెండో స్థానంలో కుజుడు ఉండడం వల్ల కొంత స్పైసీ ఫుడ్ అంటే ఎక్కువ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి, దానివల్ల కూడా కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి, మేషరాశి వాళ్ళకి అన్ని రకాలుగాను అంటే స్టూడెంట్స్ కానివ్వండి లేకపోతే ఏ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకైనా, వాళ్ళకి వృద్ధి అంటే కొంత గుర్తింపు వచ్చే అవకాశము, అలానే ఫైనాన్షియల్గా కూడా కొంత బెటర్ పొజిషన్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది, వృషభ రాశి వాళ్ళు కొంచెము కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఇంకా వీళ్ళకి అష్టమ స్థానంలో అష్టమశని నడుస్తూనే ఉంది, దాని ప్రభావం ఒకటి. కాకపోతే సప్తమ భావంలో ఉన్న గురువు ప్రభావం వల్ల మ్యారేజ్ అవ్వడానికి, అట్లానే ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఎక్కువ. అలానే విద్యార్థులు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది మీరు, ఎందుకంటే ప్రస్తుతము మీ రాశి నుంచి 12లో మనకి రవి ఉండడం వల్ల, దట్ ఈస్ మే 15th వరకును కొంచెము గురువుల వల్ల కానీ లేదా ఎడ్యుకేషన్లో ఎస్పెషల్లీ మనకి ఈ మే 15th లోపల రిజల్ట్స్ వస్తే మటుకు కొంత మార్కులు తగ్గే అవకాశం ఉంది రవి ప్రభావం వల్ల. కానీ మే 15 తర్వాత పర్లేదు, మళ్ళీ బాగుంటుంది వాళ్ళకి, ఎందుకంటే రాశిలోకి వచ్చేస్తాడు కాబట్టి రవి, ఎడ్యుకేషన్ వైజ్ అన్ని రకాలుగాను చాలా బాగుంటుంది. ఇక వీళ్ళకి ప్రొఫెషనల్ లైఫ్ ఎట్లా ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ కొంచెము చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అందులో ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశం ఉంది, స్థానచలనం. ఇక మిగిలిన వాళ్ళు లైక్ మనకి ఏ రకమైన వృత్తిలో కానీ లేకపోతే లైక్ మనకి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ అంటే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మటుకు ఈ సంవత్సరం కొంత నష్టపోయే అవకాశం ఉందని చెప్పచ్చు, సారీ ఈ నెల మే నెలలో కొంత నష్టాలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళు ఈ మంత్ మటుకు మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుంది, అంటే ఎంజాయ్ చేస్తారు, హాలిడేస్ని అవ్వనీయండి లగ్జరీస్ని ఎంజాయ్ చేస్తారు. దానికి ఏంటంటే శుక్రుడు భాగ్యస్థానంలో, సారీ లాభంలో ఉచ్చలో ఉండడం వల్ల ఈ రకమైన సుఖం అనేది ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అలానే గుర్తింపు, మీకు చేసిన ఏ పని వల్ల అయినా సరే మంచి గుర్తింపు వచ్చే అవకాశం 10 మందిలో, అది మీ ప్రొఫెషనల్ లైఫ్లో అవ్వచ్చు లేదా మీ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్ లైఫ్లో అవ్వచ్చు, ఎవరికైనా సరే.
సో ఓవరాల్గా చెప్పాలంటే వృషభ రాశి వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అనేవి ఉంటాయి. కొంత ఎడ్యుకేషన్లో దానిలో సమస్యలు ఉంటాయి, కానీ మిగిలిన విషయాల్లో మటుకు చాలా బాగుంటుంది. అలానే స్టూడెంట్స్ ఎవరైనా సరే, కొత్తగా మనకి కాలేజ్కి వస్తున్న వాళ్ళు, ఐఐటీస్ ట్రై చేస్తున్న వాళ్ళు, నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి వీళ్ళు కొంత ఎక్కువ కష్టపడి చదవండి, ప్రిపరేషన్ బాగుండాలి. అందులో మే 15 లోపల ఎగ్జామ్ అయిపోయే వాళ్ళు ఇంకొంచెము ఎక్కువ శ్రద్ధ పెట్టండి. దానివల్ల ఎందుకంటే మీకు చతుర్థాధిపతి ఇప్పుడు వ్యయంలో ఉన్నాడు ప్రస్తుతం మే వరకు. దీనివల్ల ఏంటంటే రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. మే తర్వాత బాగానే ఉంటుంది మళ్ళీ. కాబట్టి మే 15 వరకు మటుకు కొంచెం కేర్ఫుల్గా, మే 15-16 తర్వాత ఇట్ ఈస్ ఫైన్. ఆ తర్వాత వచ్చేవి బాగానే ఉంటాయి. ఇక మిథున రాశి వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే మనకి ఈ రాహుకేతు ట్రాన్జిట్ వల్ల కానివ్వండి, లేకపోతే సప్తమంలో శని ఉండడం వల్ల కానీ, ఇదంతా ఏంటంటే కాస్త లేజినెస్ కనిపిస్తుంది వీళ్ళలో. బట్ కొత్తగా ఏదైనా ప్రయత్నించాలి. చూడండి, మనకి ఏదైనా కొత్త స్టడీస్ అంటే కాలేజ్ అయిపోయి లేదు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్నా బట్ ఫారిన్ కంట్రీస్కి, లేదు కొత్తగా మీరు ఇప్పటి వరకు ఎలాంటి జాబు చేయలేదు ఇప్పుడు చేయాలనుకున్నా, ఎందుకంటే రాహు మీ రాశిలో ఉండడం అనేది మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి. ఇన్నోవేటివ్గా అంటే లైఫ్ మారబోతోంది కాబట్టి దానికి సిద్ధంగా ఉండండి, కొత్తగా చేయడానికి ప్రయత్నించండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది. అందులో మిథున రాశిలో ఎవరైనా సరే స్టూడెంట్స్, నేను మంత్లీ ప్రిడిక్షన్స్లో కానీ ఎప్పుడైనా స్టూడెంట్స్ కొంచెం ఎక్కువ చెప్తుంటాను, ఎందుకంటే మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే కదా, వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్ ఎలా ఉండబోతున్నాయనే చెప్తే కొంచెం కేర్ఫుల్గా ఉంటారు. ఒకవేళ నెగిటివ్ ఏదైనా చెప్పినా రెమెడీస్ తీసుకుంటారండి. సో మనకి రోబోటిక్స్ అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ రోబోటిక్స్ కానీ, అట్లానే ఏవియేషన్ అంటే కొంతమందికి విమాన రంగానికి సంబంధించిన చదువులు చదువుతూ ఉంటారు కదా, పైలట్ ట్రైనింగ్ కానివ్వండి లేకపోతే ఎయిర్ హోస్టెస్ ఇట్లాంటివన్నీ, ఇవన్నీ రాహు సంబంధమైనవి. సో ఎవరైనా ఇలాంటి ప్రొఫెషన్స్లోకి వెళ్ళాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం, చాలా బాగుంటుంది. అలాంటి చదువు కానీ లేకపోతే ఉద్యోగం కానీ వృత్తి కానీ దేన్నైనా సరే, ఈవెన్ మీరు కన్సల్టేషన్ తీసుకుందాం అనుకుంటున్నారు ఫ్లైట్ టికెట్స్ అది మొదలు పెట్టచ్చు, ఈ టైంకి చాలా బాగుంటుంది. ఇక మిథున రాశి వాళ్ళు ఖర్చులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే పొట్టకు సంబంధించిన స్టమక్ అప్సెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అటు ఎక్స్పెండిచర్ కొంచెము ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు గురుస్థానం వల్ల ప్రస్తుతము ఈ మంత్ అంతాను. అలానే దేవాలయ సందర్శన, దూర ప్రయాణం, తీర్థయాత్రలు అంటారు కదా, అలాగ దేవాలయ సందర్శనకి బాగుంటుంది. ఇంకా లైక్ కాకపోతే మెయిన్ మీకు ఏంటంటే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెము కేర్ఫుల్గా ఉండండి ఫుడ్ తీసుకునే విషయంలో. సో ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళకి ఫినాన్షియల్లీ ఓకే, బట్ కొంత ఇన్నోవేటివ్గా ఆలోచించగలిగితే మటుకు దిస్ మంత్ ఓవరాల్ రాహు ఉన్నన్ని రోజులు మంచి రిజల్ట్స్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది, ఎవరైనా సరే గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి ప్రయత్నిస్తుంటే, లైక్ మనకి ఇప్పుడు చూడండి చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి ఎస్ఐవని లేకపోతే కానిస్టేబుల్, ఇంకా కొన్ని కొన్ని గవర్నమెంట్ రిలేటెడ్ అండ్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ మీకు ఆల్రెడీ మీరు రాసి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నా, లేదు ఇప్పుడు కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మే 15 వరకు చాలా బాగుంటుంది. మే 15 కాదు, మంత్ అంతా కూడా బాగుంటుంది. సో మెయిన్ మీకు గవర్నమెంట్ జాబు చెయ్యాలి లేదా గవర్నమెంట్ జాబ్లో ఉండాలి అనుకుంటే మటుకు దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ టైం. మీకు మే నెలంతా అలాంటి ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది, రావడానికి అవకాశం ఉంటుంది. అలానే అధికారుల వల్ల మంచి గుర్తింపు అంటే లైక్ మీ బాసెస్ కానీ లేదు మీరే ఒకవేళ బిజినెస్లో బాస్ అయినా గుర్తింపు రావడం మీకు కూడా, అంటే మీ బిజినెస్ కొంచెం బాగా జరిగి అంటే అధికారం అనేది లభిస్తుంది అని చెప్పచ్చు. లైక్ ప్రమోషన్స్ వైజ్ కానీ లేదా మీరు ఒకవేళ బిజినెస్ ఫీల్డ్స్లో ఉంటే లైక్ ఎక్స్పాన్షన్ వల్ల కానీ కొంత లాభాలు ఉండే అవకాశం. అలానే మోస్ట్లీ లైక్ స్టూడెంట్స్ కానీ లేకపోతే టీనేజర్స్ మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే అష్టమ స్థానంలో మీకు శుక్రుడు ఉచ్చలో ఉండడం అనేది కొంత డీవియేట్ అయ్యే అవకాశం ఉంటుంది మనసు.
ఎస్పెషల్లీ లైక్ మనకి టీనేజర్స్కి చెప్పేది ఇది, పేరెంట్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ మే మంత్ మే అయిపోయిన తర్వాత దట్ ఈస్ ఫైన్, నెక్స్ట్ బాగానే ఉంటుంది. ఏదైనా సరే ఫైనాన్షియల్గా ఎంజాయ్ చేయాలన్నా లేదా ఫైనాన్షియల్ గెయిన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే దూర ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళాలనుకుంటే జాబ్ వైజ్ కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ లేదా జస్ట్ పిక్నిక్ అట్లా వెళ్ళినా సరే విదేశీ యానం అనేది వీళ్ళకి అనుకూలంగా ఉంది. ఎందుకంటే రాహు 12లో ఉండడం వల్ల కాబట్టి ఫారెన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా మే మంత్ మీకు చాలా సూటబుల్గా ఉంటుంది. ఇక సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సింహరాశి వాళ్ళకి అదృష్టం చాలా బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న గ్రహాల ట్రాన్సిట్ అన్ని రాశుల కన్నా కూడా సింహరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అటు రాహుకేతు గోచారంలో రాహుకేతు మార్పు కానివ్వండి, ఇటు చతుర్థంలో మళ్ళీ మనకి గురువు వెనక్కి రావడం వల్ల, కాకపోతే వక్రించిన గురువు ఉండడం వల్ల స్టూడెంట్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వక్ర గురువు చతుర్థంలో ఉన్నప్పుడు ఎగ్జామ్ రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు రాకపోవచ్చు. వక్రించిన గురువు బ్రేక్ చేస్తాడు. కాబట్టి సింహరాశి వాళ్ళు మీరు గురువుకి సంబంధించింది, గురువుకి రెమెడీ ఏం చేసుకోవాలనేది నేను రెమెడీ సెక్షన్లో చెప్పాను. మీరు ఒక్కసారి మే మంత్ అంతా కూడాను కొంచెం గురువుకి సంబంధించిన రెమెడీస్ చేసుకోండి. ఒకటి రెండు సార్లు చేస్తే సరిపోతుంది. దానివల్ల మీకు రిజల్ట్ బాగా వచ్చే అవకాశం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న గోచార రీత్యా మీ అదృష్టం చాలా బాగుంది. ఎంత అదృష్టం బాగున్నా కూడా ఇక్కడ గురువు వక్రం ఉండడం వల్ల అది కూడా చతుర్థ భావంలో కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. అలానే పిల్లలకి సంబంధించి కొంత ఖర్చులు ఎక్కువ పెడతారు, అలానే కష్టపడే అవకాశం ఉంటుంది పిల్లల విషయంలో. అంతేలేండి, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి సింహరాశి వాళ్ళనే కదా అందరికీ పిల్లలతోటి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వాళ్ళ అల్లరి భరించడానికి. ఇక మిగిలిన విషయాలు లైక్ మనకి ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి లేదు పర్సనల్ లైఫ్ కానివ్వండి ఇవన్నీ కూడా బాగుండే అవకాశం. ఎందుకంటే లైక్ మనకి శుక్రుడు సంచారం కానివ్వండి, అందులో గురు సంచారం కానివ్వండి, శుభగ్రహాల సంచారం బాగుంది వీళ్ళకి. కాకపోతే అష్టమ భావము, శుక్రుడు అష్టమం అనేది కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, బట్ స్టిల్ ఓకే. ఇక కన్యారాశి వాళ్ళు, కన్యారాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? కన్యారాశి వాళ్ళు మ్యారీడ్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకు? అది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళనే కదా ఎవరైనా సరే, అంటే హస్బెండ్ తోటి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషను చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి సప్తమ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం, అక్కడ బుధుడు కూడా ఉండడం ప్రస్తుతం, అలానే భర్తకి మంచి యోగాన్ని ఇచ్చే టైం అన్నమాట. హస్బెండ్కి వీళ్ళు భార్య లేదా భర్తకి చాలా బాగుంటుంది ఈ మే మంత్ అంతా కూడా. అలానే వీళ్ళకి రాహుకేతు ట్రాన్సిట్ కానివ్వండి లేకపోతే గురు సంచారం కానీ అన్ని వృత్తుల వాళ్ళకి కొంత చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావచ్చు, కానీ ఆ డిస్టర్బెన్సెస్ కూడా పాజిటివ్ వేపుకే తీసుకెళ్తాయి. కాబట్టి మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఈ రాహు ప్రభావం వల్ల కొంత స్ట్రగుల్స్ వచ్చిన కంగారు పడద్దు. ఎందుకంటే రాహువు కలిపురుషుడు, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి రాహు మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అందులో మిథునంలో ఉన్న రాహువు దశమస్థానం కాబట్టి మీకు మీ రాశిని బట్టి మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఫారెన్ జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళు నిరభ్యంతరంగా ఆన్ సైట్ బయటికి వెళ్ళాలనుకుంటే మే మంత్ కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. అలానే భూములు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే ఇల్లు ఎవరైనా కొత్తగా కట్టుకోవాలనుకున్నా లేదు కొనుక్కోవాలనుకున్నా ఈ టైం చాలా అనుకూలం. ఎందుకంటే మీకు లోన్స్ అవి బాగా వచ్చేదానికి అవకాశం ఉంది గురు సంచారం వల్ల. అలానే చతుర్థ శనికేతువులు కూడా కొంత, కాకపోతే సెకండ్ హ్యాండ్ వీక్ లాంటివి చాలా తొందరగా కొనగలుగుతారు. మిగిలిన విషయాల్లో కొంచెము ఇబ్బంది ఉన్నా కూడాను. సో ఓవరాల్గా చెప్పాలంటే కన్యారాశి వాళ్ళకి కంప్లీట్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మనకి ఎట్లా అంటే పిక్నిక్స్కి వెళ్ళడము లేకపోతే హాలిడే టూర్స్కి, హాలిడే ట్రిప్స్కి వెళ్ళడం, అలాంటి ఎంజాయ్మెంట్ అనేది డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక తులారాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళు మీరు మాట తీరుతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఒకటి చెప్తే వాళ్ళకి ఇంకొకటి అర్థమై గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మాట తీరు జాగ్రత్తగా ఉండండి. కమ్యూనికేషన్,
మాట అంటే ఓన్లీ స్పీక్ ఒకటే కాదు, కమ్యూనికేషన్ టెక్స్టింగ్ కానీ లేకపోతే ఈమెయిల్స్ కానీ, ఈ వన్ మంత్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే మీకు ఆరోభావంలో ఇప్పుడు శుక్రుడు బుధుడు ఉండడం వల్ల ఏంటంటే, మీరు ఎంత ఎఫెక్షనేట్గా ఏదైనా చెప్దాం అనుకున్నా అవతల వాళ్ళు రిసీవ్ చేసుకునేది డిఫరెంట్గా ఉండొచ్చు. అలానే బ్యూటీ ప్రాబ్లమ్స్, బ్యూటీ ప్రాబ్లమ్స్, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, ఈ పిగ్మెంటేషన్ కానీయండి, ప్యాచెస్ కానీయండి, డార్క్ ప్యాచెస్ అని ఇవన్నీ, ఎస్పెషల్లీ కలర్ తగ్గిపోయేవేంటి అని అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ సమ్మర్ ఎఫెక్ట్ కూడా అనుకోండి, బట్ మిగిలిన రాసుల వాళ్ళకన్నా మీకు కొంచెం ఇంకెక్కువ ఉంటుంది. కాబట్టి టీనేజర్స్ కానీ అర్లీ ట్వంటీస్ మీకు ఎక్కువ కాన్షియస్ ఉంటారు కాబట్టి కొంచెము కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే బ్లాక్ ప్యాచెస్ ఇట్లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది, బ్యూటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇక లేడీస్ తోటి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళతోటి రిలేషన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆఫ్ కోర్స్ మీ కొలీగ్స్ కానివ్వండి, లేకపోతే మీ ఇంట్లో ఉండేవాళ్ళు, మీ మదర్ కావచ్చు లేకపోతే వైఫ్ కావచ్చు, ఎవరైనా సరే మీ మాట తీరు వల్ల వాళ్ళతో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెము జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్ స్టాటస్ చూసినట్టయితే బాగుంటుంది, ఫినాన్షియల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్ గురువు రెండో భావంలో ఉండడం వల్ల కానివ్వండి, లేకపోతే మీకు శుక్రుడు ఉచ్చలో ఉండడం కానీ, ఇవన్నీ కూడా మనీనిచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే ఎవరైనా టూర్స్కి కానీ వాళ్ళు వెళ్ళాలనుకున్నా దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ టైం, ఎందుకంటే శుక్రుడు ఆరులో ఉన్నప్పుడు వ్యయాన్ని చూస్తూ ఆ ఎంటర్టైనింగ్ అనేది దాని మీద ఎక్స్పెండిచర్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఎవరైనా సొంతగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా, గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తున్నా, దిస్ వన్ మంత్ మీకు చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించవచ్చు. కాకపోతే కొంత ఆవేశము, అందుకే మనం మాట తీరు గురించి చెప్పుకున్నది కూడా, పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. ఎందుకంటే రవి చూడడం ఇది బీపీ, ఎవరైనా బీపీతో సమస్యతో బాధపడుతున్న వాళ్ళంటే కొంత మానిటరింగ్లో ఉండండి ఈ మంత్ అంతా, ఎందుకంటే కొంచెము అది రైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదొక్కటి చూసుకుంటే చాలు, రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ప్రొఫెషనల్లీ కానీ పర్సనల్లీ కానీ బాగుంటుంది. కాకపోతే మాట తీరుతో కానీ కమ్యూనికేషన్తో కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిందే. ఇక వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంది, స్కార్పియోస్ వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వాళ్ళకి ప్రస్తుతం ఉన్న ఈ గ్రహ సంచారము చాలా బాగుంది, ఒక రకంగా చాలా బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే పంచమ స్థానంలో ఉచ్చగ్రహం, బట్ బుధుడు నీచపడినా అక్కడ నీచ భంగం అయిందనుకోండి, ఉండడం వల్ల పిల్లల వల్ల వీళ్ళకి చాలా ఆనందం అనేది ఉంటుంది. పిల్లలు మంచి సక్సెస్ని అచీవ్ చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళు మంచి ర్యాంక్స్ని తీసుకోవడం కానివ్వండి, లేదు మీకు విదేశాల్లో ఉన్న పిల్లలు మీ దగ్గరికి రావడం కానీ, అంటే ఏదైనా సరే పిల్లల వల్ల వీళ్ళకి ఆనందం అనేది ఉంటుంది. అలానే భర్తకి, భార్య లేదా భర్తకి కొంత అభివృద్ధి ఉంటుంది, వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది, ఎస్పెషల్లీ ప్రమోషన్స్ రావడానికి దానికి అవకాశం. మీది ఒకవేళ స్కార్పియో అంటే వృశ్చిక రాశి అయితే మీ పార్ట్నర్కి చాలా బాగుంటుంది, ఎందుకంటే సప్తమాధిపతి పంచమంలో ఉచ్చలో ఉండడం వల్ల వాళ్ళకి ఎలివేషన్ అనేది ఉంటుంది లైఫ్లో, చాలా బాగుంటుంది. అలానే స్థిరాస్తి కొనుగోలు, అలాగే కుటుంబ ఆస్తులు ఏమైనా రావాల్సి ఉంటే కనుక కొంచెం కష్టపడతారు, ఒకవేళ వచ్చినా పెద్దగా మీకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు మీకు రావాల్సినవి వచ్చినా. అయితే లగ్నాధిపతి సప్తమ స్థానం, అందులో గురువు, సో గురువు కుజుడు చూసుకోవడం వల్ల కూడా ఏంటంటే ఇంజనీరింగ్ అంటే లైక్ మనకి ఏదైనా సరే ఇంజనీరింగ్ ప్రతిదీ ఆల్ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వస్తాయి, వాటిలో అడ్మిషన్స్కి దానికి కొంత ఎక్కువ శ్రమ పడి ప్రయత్నించాల్సి ఉంటుంది. ఎందుకంటే సక్సెస్ మీరు అంటే మీరు అనుకున్నంత ఈజీగా ర్యాంక్ రావడం కానీ అనుకున్నంత ఈజీగా కొంత జరగడం కానీ కష్టం, ఎందుకంటే మీకు మెయిన్ రెండులో ఉన్న శని చతుర్థాన్ని చూస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైము మనకి కుజుడు అట్లానే గురువు కూడా వక్రం ఉండడం, ఇప్పుడు వక్ర గురువు వల్ల ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది రాకపోవచ్చు. అందులో మొన్న ఇంటర్మీడియట్లో ఎవరైతే కొంత ఇబ్బందిని ఫేస్ చేశారో వాళ్ళకు కూడా ఈ గురు సంచారం, గురు వక్రంలో ఉండడం వల్లే ఇంతమంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కొంత సఫర్ అవ్వడానికి కూడా వచ్చింది. కాబట్టి ఒకవేళ మీది కనుక వృశ్చిక రాశి అయితే గురు సంబంధమైన కొంత రెమెడీస్ చేసుకోండి, అవి మీకు రెమెడీస్ సెక్షన్లో ఉంటాయి, ఆ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక ధనస్సు రాశి వాళ్ళకి, ధనస్సు రాశి వాళ్ళు భక్తిగా ఉండాలి, ఎందుకు మీకు శనికేతువులు ఇప్పుడు రాశిలో ఉండడము
అట్లానే ఏల్నాడ్ సెన్లో ఉన్నారు మీరు, దానికి తోడు గురువు కూడా వ్యయస్థానం. సో ఇది ఎక్స్పెండిచర్ని ఇండికేట్ చేస్తుంది, ఖర్చులు. అలానే దూర ప్రయాణాలు, జర్నీస్ ఉంటాయి. ఇక ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా కొంత పీస్ఫుల్గా ఉంటారో అప్పుడు సక్సెస్ అనేది మీకు వస్తుంది. కాబట్టి ఎక్కువ టెన్షన్ పడద్దు, ప్రతిదీ కొంత ఈజీగా తీసుకోండి. ఎందుకంటే శని అంటే ఏల్నాడు శని జరుగుతున్నప్పుడు కొంత కష్టపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ రాశిలో ఉన్న శని మీకు 3, 7, 10 అంటే మీ వృత్తిని, మీ రిలేషన్ని, అట్ ద సేమ్ టైం మీ కమ్యూనికేషన్, వీటన్నిటిని ఎఫెక్ట్ చేస్తాడు. కాబట్టి ఏల్నాడు శని ప్రభావము మిగిలిన అన్ని రాసుల కన్నా కూడా ప్రస్తుతం, అంటే లైక్ మనకి ఏల్నాడు శని 3 రాసులకి జరుగుతోంది, కానీ ధనస్సు వాళ్ళకే కొంత ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, రాశిలో ఉన్నాడు కాబట్టి. సో అదొక్కటి మీరు కొంత శనికి రెమెడీస్ అయితే చేసుకోండి. కేతు వచ్చిన తర్వాత కూడా కొంత భక్తిగా ఉండాలి, అప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. ఇక మీకు మిగిలిన విషయాలు లైక్ చతుర్థంలో శుక్రుడు ఉండడం కానివ్వండి, ఉచ్చస్థితిలోనూ, ఇవన్నీ కూడా ఏంటంటే పార్ట్నర్కి బాగుంటుంది, మీకు బాగుంటుంది, గుర్తింపు వస్తుంది. అట్లానే ఎవరైనా సరే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నట్టయితే పంచమంలో ఉన్న రవి, చతుర్థ స్థానంలో ఉచ్చలో ఉన్న శుక్రుడు 100% మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది మీరు చేస్తున్న ప్రయత్నాలు. ఎందుకంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి ఆయన అక్కడ భాగ్యాధిపతి అవుతాడు. సో May 15 లోపల చాలా బాగుంటుంది వీళ్ళకి. ఈవెన్ 6th లోకి వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు, గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి, లేదు మీరు ఏదైనా హైక్ కోసం వేరే డిఫరెంట్ జాబ్ ట్రై చేస్తున్నారు, పొజిషన్ హైక్, శాలరీ హైక్ డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే లాభాన్ని, పంచమంలో ఉన్న రవి లాభాన్ని చూస్తూ ఉంటాడు, చతుర్థంలో ఉచ్చ స్థితిలో ఉన్న శుక్రుడికి యోగం ఏర్పడింది. సో ఓవరాల్గా చెప్పాలంటే మీకు ప్రొఫెషనల్గా May 15 వరకు చాలా బాగుంటుంది. May month అంతా కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ పాజిటివ్ రిజల్ట్స్. సో ఎవరైనా సరే కొత్తగా జాబ్స్ ట్రై చేస్తున్నా, అందులో మనకి ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోగానే దే స్టార్ట్ అనమాట క్యాంపస్ ఇంటర్వ్యూస్ అని ఇవన్నీ. సో మీ అందరికీ చాలా బాగుంటుంది కొత్తగా జాబ్స్లోకి రావాలనుకున్న వాళ్ళకి. సో ఓవరాల్గా చెప్పాలంటే ధనస్సు వాళ్ళకి ప్రొఫెషనల్లీ ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పటివరకు శని పీడింపు వల్ల కొంత వాళ్ళు ఇబ్బంది పడినా ప్రొఫెషనల్ లైఫ్లో, శుక్రుడు ఎప్పుడైతే ఉచ్చలో ఉన్న దశమాన్ని చూస్తున్నాడో ఆయన అందులో లాభాధిపతి కూడా అవుతాడు కదా. సో మీరు అనుకున్నది గెయిన్ చేయడానికి ఛాన్సెస్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓకే, ఇక మకర రాశి వాళ్ళకి ఎలా ఉంది? మకర రాశి వాళ్ళు ఫైనాన్షియల్గా అయితే మంచి గెయిన్స్ని ఎంజాయ్ చేస్తారనే చెప్పచ్చు. అంటే అటు డబ్బులు వచ్చేది ఉంటుంది, ఖర్చు అయ్యేది ఉంటుంది. అందులో ఎవరైనా సరే ఫారెన్ ట్రావెల్స్, ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్న ఇంట్లో ఎవరో ఒకళ్ళు, అంటే ఒక ఫ్యామిలీలో ఒకళ్ళైనా సరే ఐదర్ జాబ్ కోసమో స్టడీస్ కోసమో బయటకు వెళ్తున్నారు. అంటే మనకి ఎంత ఇంపార్టెంట్, ఇదివరకు మన అగ్రికల్చర్ని ఎంత ఇంపార్టెంట్గా చెప్పుకునే వాళ్ళం, ఇప్పుడు ఆ ప్లేస్లోకి ఇవన్నీ వచ్చేసి అంత పెరిగింది. సో వెళ్ళాలనుకుంటే మటుకు ఫారెన్ ట్రావెల్ చేద్దాం అనుకునే వాళ్ళకి మీకు చాలా మటుకు అనుకూలంగా ఉంటుంది. అఫ్ కోర్స్ సిన్స్ లాంగ్ టైం వీళ్ళకి 1.5 ఇయర్ నుంచి అనుకూలంగా ఉంది, ఇప్పుడు కూడా అంతే. ఎందుకంటే మీకు లగ్నాధిపతి రాశి అధిపతే వ్యయంలో ఉండడం వల్ల ఆ దానికి బాగుంటుంది. కాకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కొంత దీర్ఘకాలం ఉండేవి, అందులో మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇది లాంగ్ టైం నుంచి ఉన్నప్పటికీ, అందులో ఏల్నాడు శని ప్రభావం అనుకోండి, ఉన్నప్పటికీ ఇప్పుడు కేతువు కూడా రావడం వల్ల కొంత అనుకోని భయం కానీ, భయాలు ఎక్కువ ఉంటాయి, అనుమానాలు ఎక్కువ ఉంటాయి, వాటన్నింటినీ పక్కకు పెట్టేసేయండి. సో ఇంకొకటి ఏంటంటే మీ కమ్యూనికేషన్ మీకు మంచి ఆపర్చునిటీస్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 3rd హౌస్లో మీకు ఉచ్చస్థితిలో ఉన్న శుక్రుడి వల్ల కానివ్వండి, ఈవెన్ 4th హౌస్ రవి, తర్వాత పంచమంలోకి వెళ్ళినప్పటికీ కమ్యూనికేషన్ చాలా మంచి రిజల్ట్స్ని, అంటే బెనిఫిట్స్ని తెచ్చిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు చక్కగా డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడండి, దానివల్ల మీకు ఇంకా ఎక్కువ మంచి రిజల్ట్స్ ఉంటాయి. స్టూడెంట్స్కి బాగుంటుంది మీకు, ఎందుకంటే చతుర్థంలో రవి ఉచ్చలో ఉండడం కానివ్వండి, అరే పంచమ స్థానంలోకి వెళ్ళినప్పటికీ స్టూడెంట్స్కి ఓవరాల్గా చెప్పాలంటే మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. అందులో మీరు రాసిన దానికన్నా ఇంకా మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక బిజినెస్, రియల్ ఎస్టేట్ ఫీల్డ్ వాళ్ళకి ఈ మంత్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఉచ్చస్థితిలో ఉన్న రవి, గవర్నమెంట్ ప్రాసెస్ చేస్తున్న వాళ్ళకి, గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైనా సరే మకర రాశి వాళ్ళకి రవి వల్ల ఈ మంత్ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రవి ట్రాన్జిట్,
రవి గోచారంలో రవి ప్రవేశం చతుర్థం పంచమంలో ఉండడం, అంటే మే 15 తర్వాత మనకి పంచమ స్థానం అనుకోండి, రెండు రకాలుగాను వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎవరైనా గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నా వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. సో మకర రాశి వాళ్ళు కొంత మానసిక ఇబ్బంది పడతారు తప్పించి ఫైనాన్షియల్గా కానీ స్టూడెంట్స్కి కానీ అందరికీ కొంత పాజిటివ్ రిజల్ట్సే ఉండే అవకాశం ఎక్కువ. ఎందుకంటే మీ యోగకారకుడు ప్రస్తుతం ఉచ్చలో ఉన్నాడు మకర లగ్నానికి శుక్రుడు, కాబట్టి ఎక్సలెంట్ రిజల్ట్స్, మంచి రిజల్ట్స్. అందులో హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది, మంచిది. మీకు నచ్చిన కాలేజ్లో మంచి వాటిలో సీట్స్ వచ్చే అవకాశం, అలానే దూర ప్రయాణాలకు కూడా కొంత అవకాశం ఉంది. అది కూడా మెయిన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ జరిగే అవకాశాలు కూడా ఎక్కువ. ఇక కుంభరాశి వాళ్ళకి ఎట్లా ఉంటుంది? కుంభరాశి వాళ్ళు మంచి గెయిన్స్ని అన్ని రకాలుగాను వీళ్ళకి ఈ మే నెల చాలా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి లగ్నాధిపతి లాభంలో ఉండడం కానివ్వండి, రాశాధిపతి మగ కుంభరాశి అధిపతి శని లాభంలో ఉండడం, దశమంలో గురువు, అంటే ప్రొఫెషనల్గా ఎవరైనా బ్యాంక్ జాబ్స్కి, ఎస్పెషల్లీ బ్యాంక్ జాబ్స్ కానీ ఫైనాన్స్ రిలేటెడ్ అకౌంట్స్ రిలేటెడ్ సిఎస్ కానీ ఇలాంటి జాబ్స్లోకి వెళ్ళాలనుకుంటే ఇది చాలా అనుకూలంగా ఉంది. అందులో బిజినెస్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు, బిజినెస్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి గుర్తింపు అంటే డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. థర్డ్ హౌస్ అనేది మనకు బిజినెస్ని ఇండికేట్ చేస్తుంది కదా. ఎప్పుడైతే ఇక్కడ రవి ఉచ్చలో ఉన్నాడో తర్వాత చతుర్థంలోకి వెళ్ళినప్పటికీ వీళ్ళకి బిజినెస్ రిలేటెడ్ అధికారులతోటి చాలా బాగుంటుంది, అంటే అధికారుల సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ కానివ్వండి, గురువుల సపోర్ట్ స్టూడెంట్స్కి. సో ఎడ్యుకేషన్ వైజ్ అట్లానే హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ బిజినెస్ డెవలప్మెంట్స్ అట్లానే ప్రొఫెషనల్ లైఫ్లో ప్రమోషన్స్ రావడానికి అన్నిటికీ కూడా కొంత అనుకూలంగానే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే రవి మూడులో ఉచ్చలో ఉన్నప్పుడు ఆయన భాగ్యాన్ని చూస్తూ ఉంటాడు, అంటే రవి ఇచ్చేదే మనకి హయ్యర్ ఉన్న పొజిషన్ కన్నా డెవలప్మెంట్ అన్నమాట, కాబట్టి చాలా బాగుంటుంది. అందులో వీళ్ళు ఏవైనా సరే లైక్ స్థలాలు కొనుక్కోవాలనుకున్నా, ఇల్లు కొనుక్కోవాలనుకున్నా చాలా మంచివి, మంచి బ్యూటిఫుల్ హౌసెస్ కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండులో, అందులో మనకి సెకండ్ హౌస్లో ఎప్పుడైతే శుక్రుడు ఉచ్చలో, యోగకారకుడు ఉచ్చలో ఉన్నాడో పంచమాధిపతితో కలిసి పిల్లలకి కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచి రిజల్ట్స్. అలానే ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం, పెళ్ళి అవడానికి కానీ, ఎంగేజ్మెంట్స్ కానీ, లేకపోతే కొత్తగా పిల్లలు పుట్టడం, అంటే జస్ట్ లైక్ ఈ మంత్లో కాకపోతే ఆడపిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి శుక్రుడు ఉచ్చలో ఉండడం వల్ల రాశి బట్టి, బట్ ఎవరైనా సరే పిల్లలు, పిల్లల వల్ల సంతోషం, అట్లానే ప్రొఫెషనల్ లైఫ్లో విజయాలు, స్టూడెంట్స్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు చతుర్థాధిపతి ఉచ్చలో ఉన్నాడు పంచమంతో కలిసి, రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మంచిగా వస్తాయి మీకు. ఈవెన్ మే 15 తర్వాత అయితే ఇంకాను ర్యాంక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందులో ఎప్పుడైనా సరే ఈ కాంబినేషన్స్ అనేవి స్టూడెంట్స్కి గుర్తింపు, అంటే వాళ్ళకి శ్రమ పడిన దానికన్నా మంచిగా వస్తాయి మార్కులు. ఇక్కడ గురువు వక్రించి ఉన్నప్పటికీ ఎప్పుడైతే చతుర్థాధిపతి ఉచ్చలో ఉన్నాడో అది ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ఇక మీనరాశి వాళ్ళు, ఆఖరి రాశి మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మీనరాశి వాళ్ళు వీళ్ళకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. వృత్తిలో అంటే లైక్ ప్రొఫెషనల్గా మటుకు చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి శని గోచార రీత్యా దశమంలో ఉండడం వల్ల కొంత ప్రొఫెషనల్ లైఫ్లో స్లోగా ఉండడం కానీ, లేకపోతే ఎక్స్పెక్ట్ చేసినంత హైక్ రాకపోవడం, ఇవన్నీ. అయితే ఈ సంవత్సరం అంతా కొంత అలా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న గోచారంలో రవి రెండో స్థానంలో ఉచ్చులో ఉండడం వల్ల కుటుంబంలో వాళ్ళకి కొంత గుర్తింపు వచ్చే అవకాశం, అలానే ఇంట్లో వాళ్ళకి కుటుంబ స్థానం చాలా బాగుంది మీకు ప్రస్తుతం. కాకపోతే కొంత హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కూడా ఇండికేట్ చేస్తుంది, హెడేక్ లాంటివి కానీ. అందులో హార్ట్ రిలేటెడ్ ఎవరికైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే జస్ట్ చెక్లో ఉండండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఆరో స్థానానికి అధిపతి కదా రవి, రెండులో ఉన్నప్పుడు కొంత ఆయన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఐసైట్ కానీ, హెడేక్ కానీ, మైగ్రెయిన్ లాంటివి కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అయితే మిగిలిన విషయాలు లైక్ మనకి ఎడ్యుకేషన్ ఎలా ఉండబోతోంది స్టూడెంట్స్ది, అలానే మిగిలినవి చూసినప్పుడు అయితే స్టూడెంట్స్కి బాగుందని చెప్పచ్చు. ఎందుకంటే చతుర్థం ఆయన మనకి బుధుడు నీచపడినప్పటికీ శుక్రుడు ఉచ్చలో ఉండడం వల్ల వీళ్ళకి ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ బాగానే ఉంటాయి.
మరీ తక్కువ వచ్చే అవకాశం ఉండదు. అలానే గుర్తింపు బాగుంటుంది. ఎవరైనా సరే, లైక్ మనకి విదేశాలకు వెళ్ళాలనుకున్నా ఎస్పెషల్లీ, ఎందుకంటే ఇక్కడ మనకి ఈ స్థానాలను బట్టి చూసినప్పుడు శని స్థానం కానివ్వండి, ఎందుకంటే ఆయన 11th 12th హౌసెస్కి అధిపతి అవుతాడు కాబట్టి ప్రొఫెషనల్గా లేదా ఎడ్యుకేషన్ వైజ్, ఎందుకంటే శని దశమంలో ఉన్నప్పుడు చతుర్థాన్ని చూస్తాడు కదా, ఈ కాంబినేషన్స్ అన్నీ బయటకు వెళ్ళాలి అనుకుంటే మటుకు చాలా బాగుంటుంది. అందులో మీకు మీ రాశిలో ప్రస్తుతం ఉచ్చలో ఉన్న శుక్రుడు ఉండడం వల్ల ఎంటర్టైన్మెంట్ వైపు మనసు ఎక్కువ ఉంటుంది. అంటే ఫారెన్ టూర్స్ చేసిన ఎంటర్టైన్మెంట్ కోసం, ఎలాగ హాలిడే సీజన్ కదా, అలాంటి వాటికి దూర ప్రయాణాలు ఉండే అవకాశం. కాకపోతే ఖర్చులు కూడా కొంత ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వక్ర గురువు ఉండడం వల్ల ఖర్చులు కూడా కాస్త ఎక్కువ ఉంటాయి. బట్ ఓవరాల్గా చూసినట్టయితే అన్ని రకాల వృత్తులు లేకపోతే ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళకి కొంత కష్టపడేది ఉంటుంది. అయితే స్టూడెంట్స్కి మటుకు బాగుంటుంది. ఇక అందులో ఫిజికల్ వర్క్లో ఉండే వాళ్ళకి సాటర్న్ మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అంటే మనకి జిమ్ సెంటర్స్ కానివ్వండి, లేకపోతే డైలీ కొంత కష్టపడి చేసేవి మార్కెటింగ్ ప్రొఫెషన్స్, ఇలాంటి వాళ్ళకి బాగుంటుంది. అలా కాకుండా జస్ట్ మనం ఏసీ రూమ్లో కూర్చుని చేసే వాళ్ళకి మటుకు కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సో ఇది మే నెలకి సంబంధించి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. థ్యాంక్ యూ.